సో వ్యూవర్స్, మనం ఇప్పుడు కొరియర్ ఎక్స్ట్రా ఫ్లైఓవర్ మీద ఉన్నాం. ఫ్లైఓవర్ దగ్గరగానే నీన్స్బర్గ్ గ్రూప్స్ వారి రాజధాని వెంచర్ స్టార్ట్ అవుతుంది. సో హైవే ఫేసింగ్ ఉన్న వెంచర్ ఇది కూడా. కార్ లైట్స్ ఆన్ అయినాయా? ఇక్కడ లైట్స్ కావాలా? నీన్స్బర్గ్ గ్రూప్స్ ది రాజధాని. రాజధాని క్యాప్షన్ కూడా చాలా బాగుంటుంది. కిందకి దిగుతాం ఒకసారి. ద న్యూ క్యాపిటల్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ ది రాజధాని. అద్భుతం. సో వ్యూవర్స్, ఈరోజు మనం చూస్తున్నాం ది రాజధాని వెంచర్, నీన్స్బర్గ్ గ్రూప్స్ వారి అద్భుతమైన వెంచర్, 200 ఎకర్స్ మెగా ప్రాజెక్ట్, ద న్యూ క్యాపిటల్ ఫర్ నెక్స్ట్ జనరేషన్. క్యాప్షన్ అదిరిపోయింది, రాజధాని ఆర్చ్ ఇంకా అదిరిపోయింది. ఒకసారి చూడొచ్చు పెద్ద ఆర్చ్ ముంబై హైవేలో. ఇటువంటి ఆర్చ్ ఇప్పటి వరకు ఎక్కడ కన్స్ట్రక్షన్ చేయలేదు. అలాంటి ఆర్చ్ రాజ్యసం ఉక్కి పడేలాగా ఒక మంచి ఆర్చ్ డిజైన్ చేయడం జరిగింది. సో బ్లాక్ టాప్ రోడ్, 2 వేస్, ఎగ్జిట్ అండ్ ఎంట్రీ 2 ఉన్నాయి. ఇది చూస్తే హైవే. ఇక హైవేకి అటాచింగ్ నుంచే స్టార్ట్ అవుతుంది వెంచర్ అనేది. సో నేషనల్ హైవే 65 ముంబై హైవేకి ఉంది. సో సంగారెడ్డి డివిజన్, డిస్ట్రిక్ట్ సంగారెడ్డిలో వస్తుంది, జహీరాబాద్ డివిజన్లో ఉంది. సో ఈ వెంచర్ కూడా మీరు చూసుకున్నట్లయితే కోర్ నిమ్స్ ఏరియా, అంటే ఏదైతే మనం 13,000 ఎకరాల నిమ్స్ ప్రాజెక్ట్ అని చెప్పుకుంటున్నామో ఆ ప్రాజెక్ట్ ఏరియా మండలంలోకి వస్తుంది ఈ ప్రాజెక్ట్. సో ఇటు ఈ ప్రాజెక్ట్లో మీకు డిటీసీపీ విత్ రేర ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఇంక్లూడింగ్ అంటే 3 ఫేజెస్ ఆల్రెడీ, ఫస్ట్ ఫేజ్ కంప్లీటెడ్ అండ్ సెకండ్ ఫేజ్ కంప్లీటెడ్ అండ్ థర్డ్ ఫేజ్ కూడా కంప్లీట్ అవ్వబోతుంది. సేల్స్ చాలా అగ్రెసివ్గా ఉన్నాయి. బికాస్ ఎందుకు అంటే ఇక్కడ దగ్గరలోనే మనకి ఆక్సన్ యూనివర్సిటీ ఉంది అండ్ దగ్గరలో హక్సన్ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఒకటి, 200 ఎకర్స్ ప్రాజెక్ట్ ఆల్రెడీ స్టార్ట్ అవ్బోతుంది. అండ్ నిమ్స్ ప్రాజెక్ట్ కూడా ఆల్రెడీ 13,000 ఎకర్స్ ప్రాజెక్ట్ ఏదైతే మనం ఇంతకుముందు చెప్పుకున్నామో ఆ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ వర్కింగ్ స్టైల్లో ఉంది. మ్యాక్సిమం ఇంకా 5 to 6 ఇయర్స్లో మంచి ఇన్వెస్ట్మెంట్ బయటపడుతుంది. సో 5 లాక్స్ పీపుల్స్ ఇందాక చెప్పాను, 5 లాక్స్ పీపుల్స్ మనకు అంటే 5 లాక్స్ పీపుల్స్, 5 లాక్స్ ఫ్యామిలీస్. ఈ 5 లాక్స్ ఫ్యామిలీస్కి మన రెసిడెంటల్ జోన్స్ కింద మనం స్టార్ట్ చేయబోతున్నాం. అందులో 200 ఎకర్స్ మెగా ప్రాజెక్ట్ ది రాజధాని, ద న్యూ క్యాపిటల్ ఫర్ నెక్స్ట్ జనరేషన్. కమాన్ లోపల చూద్దాం. సో ఆర్చ్ చూసారా? సో పెద్ద లాలీపాప్. సో రాజధాని వెంచర్ లోపలికి వెళ్ళి వెంచర్ ఎలా ఉందో ఒకసారి చూసుకుందాం, కమాన్. సో రాజధాని వెంచర్లో ఉన్నాం మనం, న్యూ క్యాపిటల్ ఫర్ నెక్స్ట్ జనరేషన్. స్లో చూసుకో. ఇది ఆఫీస్ రూమ్, చిన్న ఆఫీస్ రూమ్ కింద సెటప్ చేయడం జరిగింది. ఇది అంటే స్టాఫ్ క్వార్టర్స్, స్టాఫ్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్ని ఇక్కడ పెట్టుకుంటారు. సో చూస్తున్నారు మొత్తం అంతా కూడా పవర్ లైన్ వేస్తున్నారు. రెండు వైపులో కూడా పవర్ లైన్ ఉంది. రైట్ సైడ్లో పార్ట్ ఆల్రెడీ మ్యాంగో ప్లాంటేషన్ ఉంది, చుట్టుపక్కల ఫ్రంట్ పార్ట్ అంతా మ్యాంగో ప్లాంటేషన్. ఇది కమర్షియల్ బిట్. సో ఆల్మోస్ట్ ఇది మ్యాంగో ప్లాంటేషన్ ఉన్న ఏరియా 14,000 ప్లస్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. లోపల సైడ్కి వెళ్తే మీకు 11,111 రూపీస్. సో ప్రతి చోట కూడా మీకు నేమ్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. సో చూడొచ్చు ఇది కూడా ఒక నేమ్ బోర్డ్ దగ్గర స్లో చేయి, నేమ్ బోర్డ్ ఒక వీడియో షూట్ చేసుకున్నా. మధ్యలో పుణ్యవతి ప్లాట్ నంబర్ 121 రాజధాని. అండ్ అటు సైడ్ కూడా గ్లాస్ డౌన్ చేసుకోండి. దామచర్ల ప్రియాంక ప్లాట్ నంబర్ 105 రాజధాని బోర్డ్స్. పద స్లోగా వెళ్తూ ఉంది. సో ప్రతి చోట కూడా మనకి ఇప్పటి వరకు మీకు చూపించిన ప్రతి వెంచర్ కూడా డెవలప్డ్ వెంచర్స్, ఎక్కడ కూడా డెవలప్మెంట్స్కి కాంప్రమైజ్ కాని వెంచర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడంలో నెంబర్ 1 కంపెనీస్. సో ఇటువంటి వాటిల్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే డెఫినెట్గా మీరు మంచి ప్రాఫిట్స్ గెయిన్ చేయొచ్చు.
ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసే చోట మీరు చూసుకోవాల్సింది ఏంటంటే కంపెనీ ప్రొఫైల్ ఏంటి, ఎలా డెవలప్ చేయగలుగుతుంది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా ఉంటుందని ఫస్ట్ ఎంక్వైరీ చేసుకోవాలి. చూడండి అటు సైడ్ చూసుకున్నట్లయితే ఇదంతా పార్క్ ఏరియా, 2 పార్క్స్ వచ్చినాయి. సో ఆ 2 పార్క్ ఏరియాల్లోనే మనకి ఈ వెంచర్ ఫస్ట్ ఫేజ్ కింద చెప్పుకోవచ్చు. అండ్ స్ట్రైట్ వెళ్తే మన సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఫేజ్ కూడా ఓన్లీ ప్లాటింగ్ ఏరియా ఇచ్చారు, ప్లాటింగ్ చిన్నదే, జస్ట్ 3 ఎకర్స్. ఫస్ట్ వెంచర్ వచ్చేసి 27 ఎకర్స్ విత్ రేరా అండ్ డిటీసీపీ ప్రాజెక్ట్ కాబట్టి మీకు దీంట్లో కూడా మీకు లోన్ ఫెసిలిటీస్ వస్తాయి, మీ బ్యాంకర్స్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇందులో కూడా మనకి డ్రైనేజ్ లైన్ అండ్ వాటర్ పైప్ లైన్ ఆల్రెడీ వర్క్ కంప్లీట్ అయిపోయింది, అండ్ ఎలక్ట్రిసిటీ పైప్ లైన్ వర్క్ కూడా ఎలక్ట్రిసిటీ లైన్ వర్క్ కూడా ఆల్మోస్ట్ జరిగిపోయింది. సో రోడ్ ఫార్మేషన్ అయినా ఇంటర్నల్గా మనం బీటీస్ వేసుకోవాలి, కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఇది ఎక్స్పెన్షన్ చాలా ఉంది, 200 ఎకర్స్ కాబట్టి కొంచెం మెల్లగా చేస్తూ ఉంటారు. బట్ డెవలప్మెంట్స్లో చూసుకుంటే మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రతి ఒక్క చోట కూడా డైరెక్ట్గా ఈ కంపెనీ చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో మురళీకృష్ణ గారు ఆయన పర్యవేక్షణలో 100% వర్క్ జరుగుతూ ఉంది. సో ఇటువంటి ప్రాజెక్ట్స్లో కస్టమర్స్ ఇన్వెస్ట్ చేసుకోగలిగితే డిఫరెంట్గా వాళ్ళు నెక్స్ట్ ఫ్యూచర్ 5 to 10 ఇయర్స్కి మంచి గెయిన్స్ చేయొచ్చు. ఇప్పుడు రేట్ తక్కువలో ఉంది, 11,000 to 11,100 రూపాయలు ఉంది కాబట్టి ఇప్పుడు కస్టమర్ ఇప్పుడు కొనుక్కోగలిగితే డిఫరెంట్గా నెక్స్ట్ ఫ్యూచర్ 20,000, 25,000, 30,000, 50,000 అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మనం ఆల్రెడీ చూసాం సదాశివపేటలో 25,000, 26,000, 23,500 చూసాం. సో ఇప్పుడు ఇక్కడ 11,000 మాత్రమే ఉంది. సో ఇది కూడా ఫ్యూచర్లో ఆ ప్రైసెస్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇటువంటి చోట ఇన్వెస్ట్ చేసుకోండి, బట్ మంచి ఫ్యూచర్ ఉన్న ప్రాజెక్ట్స్ ఇవి. సో ఇటువంటి ప్రాజెక్టులో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే డిఫరెంట్గా 100% ప్రాఫిట్స్కి వస్తాయి. థ్యాంక్ యూ.